ఒక స్పష్టత ఇచ్చేశారు ఖచ్చితంగా ఎన్నికల బరిలో నేను ఉండబోతున్నాను చెప్పి మనతో పాటు పటాన్ చెరు టౌన్ కి సంబంధించిన మెట్టు రాజు యాదవ్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ టౌన్ లో కూడా బీసీ నాయకులకి అన్యాయం జరుగుతుందనుకోవచ్చా బిఆర్ఎస్ పార్టీలో పటాన్ చెరు ముఖ్యంగా మా నీలం మదన వ్యక్తి సర్పంచ్ నుంచి ఎన్ని సేవలు చేసుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా అతను అట్లాంటి వ్యక్తినే ఎదిగారు ఇస్తలేరు ఇంకా చిన్న చిన్న లీడర్ ఏం తయారైతే రేపటి దినం ఇంకో పది ఏళ్లకు మాలాంటి లీడర్ అవుతారా ఇది పక్క పడంచేరు బీసీ రాజ్యం వస్తుంది ఈడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నీలమ్మదు గెలుస్తాడు ఎన్నిపెండెషన్ నీలమ్మదు గెలిచే అత్త ఉన్నది నీలమ్మదుకు ఏ పార్టీతో అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ రాని కాంగ్రెస్ టికెట్ రాని వాళ్ళకి పార్టీకి గుర్తున్నది వాళ్ళకు కానీ నీలమ్మద అంటే వాళ్ళకి చాలా భయం ఉంది ప్రతి ఒక్కరికి నీలమ్మదు ప్రతి పేదవాడి దగ్గర ప్రతి ఒక్కరి సాయం వెళ్ళింది ప్రతి ఇంటికి వెళ్ళింది నేనే ఇంచుమించు ఒక వంద మంది స్వామి చేయించిన నా తరఫు నుంచి ఒక ఇంచుమించు నేను ఒక పది వందల ఓట్ల నేను 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 చిన్న మామూలు వ్యక్తి అయినా కానీ కాళ్ళు ముక్తం పోయి వాళ్ళ ఇక్కడ తెలుసు నీళ్ళ మంది రావాలని చెప్పండి ఇప్పుడు ఆయన అంత సత్తా ఉంది కాబట్టి అంత జగించి దిగినైనా ముందరికి రేపు మీరు ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా ఓట్లు అడుగుతాము నీలం మధుకు ఒక అవకాశం ఇమ్మని అడుగుతామని చెప్తూ ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు చాలా గందరగోళాలు మన పటాన్చెరు టౌన్లో గతంలో మనం చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుల మధ్య కొట్లాటలు తోపులాటలు ఇప్పుడు మీరే ఒక ప్రతిపక్షం కనిపిస్తున్నారు ఈ నియోజకవర్గంలో వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు నేను నీలం మధన దగ్గరకు వచ్చి ఒక పది నెలలు అవుతుంది పది నెలల సంధి మా పైన అవి నడుస్తున్నాయి డీల్ పంచాయతీలు మా పిరికి మళ్ళీ పంచాయతీలో మేము ఎప్పుడు భయపడడం మేము కూడా యాదవ సోర్ల మా దగ్గర బర్రెల బిజినేస్తే మేము అడవిలో మంచి మంచి ఫ్యామిలీకి భయపడడం పగలగలకి మేము భయపడతాం మేము కూడా అన్నిటి తెగిస్తాం మేము మీద కూడా చూపిస్తాం మా నాయకుడు మా మా వెనకాల ఉన్నాడు మా నాయకుడు నుంచోబెట్టి బరాబర్ గెలిపిస్తాం కేసీఆర్కి దిమ్మ తిరిగే సమాధానం పంపిస్తాం అసెంబ్లీకి ఇది మాత్రం పక్క ముద్రాలో గీడా ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది పడం చీరల మా బీసీలకు ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది అందరిని ఖండిస్తున్నారు ఆయన పదార్థ వరకు అయితే ఈరోజు నిర్ణయం తీసుకుంటారు ఆ రోజు పార్టీ ఉండవని బలం చూద్దాం ఎండిపెండెంట్ ఈయన బలం చూపిస్తాం ఏందో ఇప్పుడు ప్రతి ఒక్కరు రెడీ ఉన్నారు ఆయన కోసం పాదే నడనికే ఇప్పుడు చిన్న పిలుస్తారు ఇంత మధ్య నేను చూసినా పన్నెండు సంవత్సరాలు చూస్తున్నా ఏ నాయకుడు పిలిచినా కానీ వెయ్యి రూపాయలు తెలిస్తే ప్రతి ఒక్కరు వస్తాడు పిలిచిన దాకా నాడు ఫోన్లు చేసి కానీ నీలం వద్ద అని ఫోన్ చేయడు గ్రూప్లలో వాట్సాప్లో మెసేజ్ పెడితేనే వచ్చిస్తారు ఆయన దగ్గరికి ఇలాంటి నాయకులు కదా జనాలు కోరుకున్నారు ప్రతి ఒక్కరు మీకేమన్నా ఆర్థికంగా నీలం అది ఏమన్నా సాయం చేస్తారా మీరు కూడా మీ పరిధిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు కానివ్వండి జనాలను గ్యాదరింగ్ చేస్తున్నారు ఎంత తీసుకుంటూ ఉన్నారు నీలం మధు నుంచి మేము ఎవ్వరి ఒక రూపాయి ఆశించలేదు నాది బరలే బిజినెస్ నెలకి నేను ఒక యాభై రోజులు పంపాలని నేను అన్నకు ఆ రోజు కూడా చెప్పినా మీటింగ్ వచ్చిన రోజు నువ్వు ఎప్పుడు పడంచే ప్రచారానికి వచ్చినా కానీ వెయ్యి మందికి భోజన భోజనం సుందరబులు పెడతాను చెప్పిను నేను ఆయన పది మందికి సాయం చేపిస్తూ మమ్మల్ని లీడర్ చేద్దాం ఆయన మేము మాలని వీళ్ళకి గంజేయగలంగా తాగుబదులు చేస్తా లేదు మీ కాలం మీద నేను శక్తి చెప్పిస్తాను అంటున్నాయన అలాంటి వ్యక్తి కోసం మేము పోరాడతాం మాకెందుకు డబ్బులు మా దగ్గర లేకనా మేమే ఆయన ఇప్పుడు పోటీ చేసినా మేము ప్రతి ఒక్కరు ఏదో మా కదా ప్రచారానికి ఏ వెళ్ళినా కానీ ప్రతిసారి మా సొంత డబ్బులు మేమే ఖర్చు పెడతాం ఇంకా ఆయన భోజనాలు కానీ ఏర్పాట్ల కానీ ఖచ్చితంగా పెడతాం ఖచ్చితంగా మా ఇలా మదన్న గెలుస్తుంది ఈసారి పట్టణ చీరలో బీసీ బిడ్డ గెలుస్తుంది ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వచ్చినా అందరు మరి ఇన్ని రోజులు మదన్న ఓపికతోటి ఆగమని చెప్తున్నా ఆగినా కానీ వాళ్ళ మీద దాడి చేసినా కానీ మేము చేయలేమంటే ఓపికతోటి ఇప్పుడు అందరూ మామూలు ఇప్పుడు మా ఇప్పుడు కూడా సామాన్య వ్యక్తులే కదా వాళ్ళు కొట్టినా మేము కూడా తిరిగి కొట్టే దమ్ముంది మాకిడ చూస్తే మీరకైతే అడిగి అందరం